హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. వైజాగ్లో మేము 4,000 ఎకరాలు, ఈ 4,000 అన్నారని అక్కడ ఒక 4,000 ఒక్క ఎకరం చూపించండి చెప్తున్నా నేను. ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యులకు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఎక్కడైనా ఒక్క ఎకరం కొన్నటువంటి సందర్భమే లేదని మనం చేస్తున్నా. ఊరికనే ఏదో మీరు చేశారు కదని అదే సామెత చెబుతారు, పచ్చకామెట్ల వాడికి లోకమంతా పచ్చగానే ఉంటుందని. మేము వైజాగ్లో ఏదో సంపాదించడం కోసం మా ప్రభుత్వంలో ఉన్నటువంటి మనుషుల కోసం దందాల కోసం వెళుతున్నామని ఒక నీచమైన ఆరోపణలు చేస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అంతేకాదు, చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నాడు, ఎమ్మెల్సీలను కొంటున్నామంట, ఎమ్మెల్యేలను కొంటున్నామంట. ఎక్కడ కొన్నామండి? నాకు అర్థం కాలేదు. మాకు కర్మ పట్టిందా? ఎమ్మెల్సీని ఎమ్మెల్యేని కొని ఏం చేసుకోవాలి మేము? నిన్న ఆయన చెబుతుంటే నాకు ఆశ్చర్యం వేసింది. ఆయన మేము ఎమ్మెల్యేని ఎమ్మెల్సీని కొని పార్టీలు మార్పించి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేస్తున్నామట. నీ అంత దుర్మార్గంగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినటువంటి వ్యక్తి ఈ భారతదేశంలో ఎవరు లేరు. 23 శాసనసభ్యుల్ని కొని 4 మంత్రులు ఇచ్చినటువంటి పెద్ద మనిషివి మేము వాళ్ళు ఎవరిని కొన్నామండి? నీకు నచ్చక 20 నీ దగ్గరనే పక్కన కూర్చున్న ఇద్దరు శాసనసభ్యులు, మాకేమి సంబంధం దానికి? దాన్ని మా మీద రుద్దుకునే ప్రయత్నం చేస్తున్నారా? నేను మనవి చేస్తున్నా, పార్టీలని ఫిరాయింపులను ప్రోత్సహించినటువంటి పార్టీ ఇదని మనం చేస్తున్నా. మేము ఫిరాయింపుని ప్రోత్సహిస్తే ఒక్కడు ఉంటాడండి చంద్రబాబు నాయుడు గారిదే, ఎమ్మెల్సీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఒక్కడు కూడా ఉండడు, 5 6 మిగులుతారు. దాన్ని ప్రోత్సహించే ఉద్దేశంగా మేము లేము. ఎవరైనా పార్టీలు మారదలుచుకుంటే, మా పార్టీలో చేరదలుచుకుంటే వారికి తెలుగుదేశం పార్టీ తరఫున కానీ మరొక పార్టీ తరఫున కానీ సంక్రమించినటువంటి పదవికి రాజీనామా చేసి రావాల్సిందే అని మొట్టమొదటి శాసనసభలోనే చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని మనవి చేస్తున్నాం. అలాంటి మనిషిని పట్టుకొని, అలాంటి విధానాన్ని పట్టుకొని, అలాంటి పార్టీని పట్టుకుని మేమేదో పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నాం అనేటువంటి మాట మాట్లాడడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి అంశం. అది సరైనటువంటి విధానం కాదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్పవారు. ఎంత ఆశ్చర్యం అంటే ప్రజలందరినీ అడుగుతా ఉన్నా, ఇప్పుడైనా ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో మొత్తం ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, భారత రాజకీయాల్లో కీలక పాత్ర వహించాలని చెప్పబడుతున్న వ్యక్తి, ఒక కీలకమైన బిల్లు నిర్ణయం జరగబోతుంటే గ్యాలరీలోకి ఎక్కి కూర్చున్నటువంటి సందర్భం ఎప్పుడైనా చూసారా మీరు? భారతదేశం మొత్తం ఏ ముఖ్యమంత్రి అయినా, మాజీ ముఖ్యమంత్రి అయినా, పెద్ద నాయకుడు గ్యాలరీలో కూర్చొని చూసినటువంటి సందర్భం ఉందా? వ్యవస్థలని భ్రష్టు పట్టించేటటువంటి దుర్మార్గమైన మనస్తత్వం కలిగిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఏ వ్యవస్థలోనైనా తన సొంత మనుషుల్ని చొప్పిస్తారు, ఆ వ్యవస్థల్ని మేనేజ్ చేసి మొత్తం సర్వనాశనం చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రయత్నం చేస్తారు. మొన్న కౌన్సిల్లో జరిగినటువంటిది ఒక దారుణమైనటువంటి విషయం. రూల్స్కు భిన్నంగా చంద్రబాబు నాయుడు గారు గ్యాలరీలో కూర్చొని చైర్మన్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేసి దాన్ని మార్పించారు. నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ చైర్మన్ గారు మాట్లాడినటువంటి ధోరణి మీకు చూస్తే, ఆయన చైర్లో కూర్చొని సెలెక్ట్ కమిటీకి నేను పంపడానికి నిర్ణయించుకున్నాను అని చెప్పడానికి ముందు సుమారుగా 10-15 మాట్లాడారు. మాట్లాడిన ధోరణిని ఒక్కసారి పరిశీలిస్తే తన అంతరాత్మకు వ్యతిరేకంగా ఆయన మాట్లాడడానికి పడిన తాపత్రయం, తపన చాలా స్పష్టంగా కనపడుతుంది. రూల్స్కు భిన్నంగా, రూల్స్కు వ్యతిరేకంగా, అన్యాయంగా ఒక నిర్ణయం చేసేటటువంటి సందర్భాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేసి ప్రజాస్వామ్యం కూని అయిపోతుంది, ప్రజాస్వామ్యం కూని అయిపోతుంది అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అది చంద్రబాబు నాయుడు గారికి తెలిసింది తప్ప మరెవరికి తెలియదని మనవి చేస్తున్నాం. అలాంటి దుర్మార్గమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇవాళ మా గురించి మాట్లాడుతూ ఉన్నారు. మేమేదో ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడామంట. మీరు ఎన్ని మాట్లాడారండి? మా వాళ్ళు ఎక్కడ మాట్లాడారు నాకు తెలియదు, కానీ మీ వాళ్ళు ఎన్ని మాట్లాడారు? మరి బొత్స సత్యనారాయణ గారు ఆంధ్రజ్యోతిలో ఉన్న దీనిలో పేపర్లు వేశారు. ఎంత అసహ్యంగా చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు మీరు. నేను ఒకటే మనవి చేస్తున్నా, పరిపాలనా వికేంద్రీకరణ ద్వారా మాత్రమే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుంది పరిపాలనా వికేంద్రీకరణ వల్లనే అని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని వ్యవస్థల్ని మేనేజ్ చేసి దీన్ని అడ్డుకోవాలని ప్రయత్నం చేసినా అది విఫలం కాక తప్పదు. కారణం
మా చిత్తశుద్ధి, దృఢ సంకల్పం అన్నింటినీ మేనేజ్ చేస్తాడు. ఇవాళ దీన్ని మేనేజ్ చేయడానికి ప్రయత్నం చేశాడు, ఇంకొక వ్యవస్థను మేనేజ్ చేయడానికి ప్రయత్నం చేశాడు. నేను ఒక్కటే చెప్తున్నా, ప్రజలు మాకు మ్యాండేట్ ఇచ్చారు, 5 సంవత్సరాలు పరిపాలన చేయమని మమ్మల్ని ఆదేశించారు, 151 సీట్లు ఇచ్చారు. మా నిర్ణయాలను అడ్డుకోవడానికి వ్యవస్థలను మేనేజ్ చేసి ప్రయత్నం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి శృంగభంగం చేస్తాము తప్ప ఒక అడుగు కూడా వెనక్కి వేయమని మనం చేస్తున్నాం. ఆయన కౌన్సిల్ ద్వారా అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తాడు, రేపు కోర్టుల ద్వారా అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తాడు, అయినా దృఢ సంకల్పంతో ముందుకు వెళతాం, మేము నమ్ముతున్నాం. అధికార వికేంద్రీకరణే అభివృద్ధి వికేంద్రీకరణగా సాగుతుంది. ఈ 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే 3 చోట్ల 3 ఉండవలసిందే అనేటువంటి ఉద్దేశంతో మేము ముందుకు వెళుతూ ఉన్నటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఏదేదో మాట్లాడుతున్నాడు కోర్టులోనంట. మేము 5 కోట్లు పెట్టి ఒక ప్లేడర్ గారిని తీసుకొచ్చామంట. అమ్మమ్మ 5 కోట్లు తీసుకొచ్చారు, 5 కోట్లు ప్రజాదరణ వృధా అయిపోతుంది. ముకుడ్ రోహిత్ని 5 కోట్లు ఇచ్చారు. ఏం నేను అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు నువ్వా మాటలు మాట్లాడుతుంది? రాజధానిలో రాజధాని ప్లాన్ వేయడం కోసం కన్సల్టెంట్కి ఎంత ఇచ్చావండి? నువ్వు విభిన్న కన్సల్టెంట్ని తీసుకొచ్చి ఎంత ఇచ్చావండి? 845 కోట్ల రూపాయలు ఇచ్చావే నువ్వు, 845 కోట్లు. ఊళ్ళు ఆళ్ళు లేదు, పోలు లేదు, కొడుకు పేరు సోమలింగం అని ఏమీ లేదు రాజధానిలో. కానీ 845 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నం చేశావంటే ఎవరు ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు? మేమో నువ్వా? నువ్వు ఇవాళ మాట్లాడుతున్నావు. అరే ఒక సీడ్ యాక్సెస్ రోడ్డు 1 కిలోమీటర్ వేయడానికి 45 కోట్ల రూపాయలు, ఒక బిల్డింగ్ కట్టడానికి 12 వేల రూపాయలు అడుక్కి ఇంత ఖర్చు పెట్టిన నువ్వు, మేమేదో ఓ ప్లేడర్ గారికి అటార్నీ జనరల్గా చేసినటువంటి వ్యక్తికి ఒక ప్రతిష్టాత్మకమైన కేసుగా నీ లాబీయింగ్ అంతా నువ్వు దెబ్బతీయటం కోసం మేము ప్రయత్నం చేస్తుంటే ఆ ప్లేడర్కి ఫీజు ఇంత ఇచ్చారు, అంత ఇచ్చారు, ఎంత గందరగోళం. ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బు దుర్వినియోగం చేయటంలో నీ అంత దుర్మార్గుడు ఎవడూ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి ఖర్చు పెట్టినటువంటిది కూడా చివరికి తన సొంతంగా వాడుకున్నా, సొంతంగా జీవో రద్దు చేసినటువంటి సందర్భం ఉంది. ప్రజాధనాన్ని ఏ విధంగా ఎప్పుడు సక్రమంగా వినియోగించుకోవాలో మాకు తెలుసు, నీలాగా దుబారా చేసేటటువంటి మనుషులం కాదనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నాను. ఇది చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఒక అత్యద్భుతమైన నాటకం. ఈ నాటకంలో ఎవ్వరూ వెనక్కు తగ్గే ప్రశ్న లేదు. చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థల్ని మేనేజ్ చేసి మా వికేంద్రీకరణను దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్నాడు. దెబ్బతీయటం కల్లా మేము తప్పనిసరిగా వాటిని సాధించి తీరుతాం, ప్రజలకు మేము ఇచ్చిన మాటలు నెరవేర్చుకునే కార్యక్రమంలో ముందుకు వెళతామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకా ప్రత్యక్ష ప్రసారాలు మూసివేశారో లేదో నాకు తెలియదు, కానీ గ్యాలరీలోకి మేము వెళ్ళాము. ఏ చంద్రబాబు నాయుడు గారు ప్రత్యక్ష ప్రసారాలు మూసివేస్తే గ్యాలరీలోకి వెళ్ళాల్సిన అవసరం ఏమిటి నాకు తెలియకడుగుతా. రోజు ఆ ప్రొసీడింగ్స్ ఏమైనా చూస్తున్నారా చంద్రబాబు నాయుడు గారు? రోజు ఆ ప్రొసీడింగ్స్ ఏం చూడలేదు కదా. ఆయన టీవీలో కనపడలేదు, ఓకే. ఏ కనపడిపోతే ఏం కొంపండుకు పోయింది? ఆయన వచ్చి అక్కడ ఎందుకు కూర్చోవాలి? సో ఇది ఎక్కడైతే చైర్మన్ గారు న్యాయం చేస్తాడో అని తాను ఎదురుగా కూర్చుంటే తన మాట తన ఇన్ఫ్లుయెన్స్ పడుతుందనే ఉద్దేశంతో కూర్చున్నాడు దుర్బుద్ధితో తప్ప మరొకటి కాదనేది నా అభిప్రాయం. ఎస్, అంటే మే మా అడిగిన అర్థం, మా పార్టీకి సంబంధించిన వారు కూడా చాలామంది కూర్చున్నారు, నేను కూడా కూర్చున్నాను, సాయిరెడ్డి గారు కూడా కూర్చున్నారు, దీని రహస్యం ఏం లేదు, వైవి సుబ్బారెడ్డి గారు కూర్చున్నారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూర్చున్నారు. మా సెషన్ ఆ రోజున వాయిదా పడింది, రోజా గారు, ఇంపార్టెంట్ ఎమ్మెల్యేస్ అందరూ కూర్చున్నారు. కూర్చోవద్దని అంట్లా ఎందుకు? ఎప్పుడైనా ఎవరైనా, మేము అంతకుముందు కూడా వెళ్ళి కూర్చున్నాం, ఎప్పుడైనా ఒక మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు లాంటి వారు ఎప్పుడైనా కూర్చున్నారా అని అడుగుతా ఉన్నాను నేను. మాకు వాళ్ళకి సమానమైన చెప్పండి, మన చంద్రబాబు నాయుడు గారికి మేము సమానం అనుకుంటే మాకేం అభ్యంతరం లేదు. ఒక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీ అధ్యక్షుడు, దేశ రాజకీయాల్లోనో చక్రం చెప్పినటువంటి వ్యక్తి, ఖచ్చితంగా చైర్మన్, ఎవరైతే చైర్మన్ని అపాయింట్ చేశారో ఆయన, చైర్మన్ అపాయింట్ చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు ఆధీనం. ఆయన ఎందుకు కూర్చున్నాడు? ఇది ప్రశ్న. నేను చంద్రబాబు నాయుడు గారు కూర్చునే హక్కు లేదా? ఉంది, కూర్చునే హక్కు ఉంది, తప్పేం లేదు. చంద్రబాబు నాయుడు కూర్చోకూడదని ఎవరు అంటలా. కూర్చోవటం వెనుక ఉన్న దురుద్దేశం ఏమిటి అనేది నా పాయింట్ ఇక్కడ.
ఇక్కడ కాదండి, భారతదేశంలో ఎవరైనా ఏ ముఖ్యమంత్రి అయినా మాజీ ముఖ్యమంత్రి వెళ్ళి గ్యాలరీలో కూర్చుని కీలకమైన సమయంలో చూసిన సందర్భాలు ఎక్కడ ఉన్నాయా? ఇది శాసన మండలి అనే వ్యవస్థని మేనేజ్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేశారు, అది నా అభియోగం. ఇవాళ ఇది ప్రయత్నం చేశారు, రేపు ఇంకోటి ప్రయత్నం చేస్తారు. ఆయన జీవితం అంతా వ్యవస్థల్ని మేనేజ్ చేసే ప్రయత్నమే తప్ప మరొకటి కాదు. ఈజ్ ఎ మ్యానిపులేటర్, అందరికీ తెలిసినటువంటి సత్యం. ఇంకా